అలాగే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి 2018 లోపల నేను కట్టేస్తాను, 2000 మార్చి కల్లా నీళ్ళని ఇచ్చేస్తారని చెప్పి ఏ విధంగా చెప్తారు అధ్యక్ష? దాన్ని ప్రజల్ని తప్పు బాబట్టి స్వరం లేదా వాళ్ళు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ఇదే సభలో 2018లో నీళ్ళు అందిస్తామని చెప్పిన మంత్రి ఈరోజు లేడనుకోండి. ఈరోజు వాళ్ళందరి తరఫున తెలుగుదేశం పార్టీకి క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వీఆర్ కమింగ్ విత్ ట్రూ ఫ్యాక్ట్స్, నిజం చెప్తున్నాం ఈరోజు. ఎస్, ఇట్ టేక్స్ టైం, 2 ఇయర్స్ పడుతుంది. ఎందుకంటే నవంబర్ నుంచి స్టార్ట్ అయితే స్పిల్ వే కానీ గేట్స్ పెట్టేదానికి సర్టెన్ టైం అవసరం అవుతుంది, తర్వాత మళ్ళీ ఫ్లడ్ వస్తుంది, తర్వాత డ్యామ్ కట్టేదానికి టైం అవుతుంది, 1,00,000 కుటుంబాలని మార్చాలంటే కూడా ఇట్ టేక్స్ అస్ 2 ఇయర్స్ ఆఫ్ టైం. అయినా కూడా దాదాపు 100,000 కుటుంబాలని 2 సంవత్సరాలలో వాళ్ళని రీహాబిలిటేట్ చేయటం అనేది ఇట్ ఇస్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ అధ్యక్ష, ఇట్ ఇస్ ఎ మేజర్ పార్ట్. బట్ వీ విల్ డూ, నేను ఒక ఛాలెంజ్ గానే తీసుకుంటాం. అది మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆదేశాల ప్రకారం అవసరమైతే ఎంతైనా సరే ఫస్ట్ పోలవరానికి ప్రపంచం ఏదైతే చెప్పారో ఖచ్చితంగా మేము ఛాలెంజ్ గానే తీసుకుంటాం. వీ విల్ ఫినిష్. ఈ రోజు కూడా చెప్తున్నాను అధ్యక్ష, మళ్ళీ కూడా చెప్తున్నాను అధ్యక్ష, ఆ భగవంతుడు సంకల్పం, ఆ భగవంతుడు ఎవరికైతే రాసి పెట్టుంటాడో అట్లాంటి చరిత్రాత్మక ప్రాజెక్టు ఇనాగ్రేషన్ చేసే ఘన చరిత్ర ఎవరికి రాసి పెట్టుంటాడో వాళ్ళకే దక్కుతుంది తప్ప ఇంకా ఎవరికి దక్కదు అని వాళ్ళందరూ. ఎందుకంటే 60 సంవత్సరాల నాటి కళ, కొన్ని లక్షల మంది కోట్ల మంది తెలుగుల ప్రజల ఇది గర్వంగా ఫీల్ అవుతున్నాం అధ్యక్ష. భగవంతుడు ఆశస్సులు మాకు ఉన్నాయని దుర్మార్గుల చేత ఓపెన్ చేయించేదానికి ఆ భగవంతుడికి కూడా ఇష్టం ఉండదు అధ్యక్ష. చెప్పండి బుచ్చ చౌదరి. బుచ్చ చౌదరి గారు, ముగ్గురు లేకపోతే ఒకరికే ఎవడో లేదు అధ్యక్ష. ఆ ఫిలాసఫీ తప్పు, అందరు లేచినా ఇవ్వను, అది ఇవ్వకూడదు అనుకుంటే అధ్యక్ష మంత్రి గారు మేము క్వశ్చన్ అయ్యారు అడిగారు ఇచ్చాను వస్తున్నారు. ఇందాక తమరు లేరు, క్వశ్చన్ పూర్తిగా డీటెయిల్లోకి వెళ్లకుండానే నాకు కట్ చేశారు. సరే మంత్రి గారు నా వయసు గురించి చెప్పారు, నాకు 74 నడుస్తున్నాయి తమ్ముడు, నీకంటే హుషారుగానే ఉంటాను, అదేం ప్రాబ్లం లేదు. 38 సంవత్సరాల్లో నేనేం మాట పడలేదు, మడం తిప్పలేదు, ఇప్పుడు కూడా మడం తిప్పను. ఇవాళ మీరు పిల్లు మొక్కలేశారు అధ్యక్ష. మంత్రి గారికి నేను కోరుతున్నా, తమరు గత ఈ శాసనసభ సమావేశంలో మాట్లాడిన దానికి భిన్నంగా ఇవాళ పిల్లు మొక్కలేశారు. మీకు తెలియదా మంత్రిగా, మీకు తెలియదా రిహాబిలేషన్ ఉంటుందని, దానికి భూమి సేకరణ చెయ్యాలని, దానికి ఎంత ఖర్చు అవుతుందో తెలియదా? ఏదైతే కేంద్ర జనసంఘం అనుమతితోటే కదా ధరలన్నీ కూడా నిర్ణయం అయింది. గడ్కరీ గారు, ఆ కేంద్ర జల మంత్రి గారు, ఆయన చెప్పింది టెండర్లు రద్దు చేయొద్దని, దాన్ని 6C కింద మన మార్చి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి పనులు చేయించమని చెప్పారా లేదా, అది మీ దృష్టిలో ఉందా? అలాగే ఏదైతే భూసేకరణ 160,000 ఎకరాలు కదా కావాలి, దాంట్లో 110,000 ఆల్రెడీ సేకరించారు కదా, ఇంకా 56,000 ఎకరాలు సేకరించాలి. మీరు ఈ రోజున బడ్జెట్లో పెట్టింది ఎంత? 1,200 కోట్లు. 1,200 కోట్లతో 56,000 మీరు చెప్పినట్టు దళితులకి ఎస్టీలకి ఇవ్వాలి కదా, 56,000 ఎకరాలు సేకరించాలి, 1,200 కోట్లు సరిపోద్దా? అలాగే మీరు ఏదైతే పరిహారం కింద 1,548 కోట్లు పెట్టారు గత సంవత్సరంలో, 2018-19లో తమరు మంత్రిగా ఒకసారి లెక్క చూసుకోండి. గత బడ్జెట్లో తెలుగుదేశం ప్రభుత్వం 9,994 కోట్లు పోలవరం ప్రాజెక్ట్ ఎలా పెట్టిందా లేదా, ఖర్చు పెట్టిందా లేదా? అలాగే దాంట్లో నుంచి మరి ఈ సంవత్సరం మీరు పోలవరాన్ని అత్యవసరంగా పూర్తి చేయాలని మీరు 5,254.80 కోట్లకు తగ్గించారా లేదా? ఏ విధంగా చేస్తారు? ఆర్ఆర్ ప్యాకేజ్ మీరు అన్నారు, 13లో వచ్చిన యాక్ట్ ప్రకారం ఆర్ఆర్ యాక్ట్ ధరలు పెరిగినాయి. ఏ ప్రభుత్వమైనా, ఈ గత ప్రభుత్వమైనా, మీరైనా చేయాల్సింది. మరి అది తెలుసుకోకుండా ఇష్టారాజ్యంగా పెంచారు. సరే మీ భాషలో మీరు మాట్లాడారు ఏమైనా సరే, ఇవాళ మీరు మొన్న వడ్డీ పావల వడ్డీ ఎలాగా అయిందో ఇవాళ పోలవరం అది మీరు అవాస్తవాలు చెప్పి ప్రజల తప్పుదారు పట్టించారు, దాన్ని ఒప్పుకొని అంతే. కానీ ఎందుకు